విశాఖ ఏజెన్సీ పెద్దబయలు మండలం కోరవంగి గ్రామంలో ఈ నెల 31వ తేదీన జరగబోయే మెగా వైద్య శిబిరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దబయలు మండలం ఎంపీడీఓ ఎల్ పూర్ణయ్య తెలిపారు. పాడేరు ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు ఈ నెల 31న పెద్దబయలు మండలం కోరవంగి గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓఎల్ పూర్ణయ్య మాట్లాడుతూ ఈ శిబిరానికి విశాఖపట్నం కేజీహెచ్ ఇతర కార్పొరేట్ హాస్పిటల్ స్పెషలిస్ట్ వైద్యులు రానుండగా మారుమూల గిరిజన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఇతర వ్యాధిగ్రస్తులు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐటీడీఏ పీఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మారుమూల గిరిజనులకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే వ్యాధిగ్రస్తులైన వైద్య శిబిరం వద్దకు చేర్చుట ప్రత్యేక వాహనాలను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, పెదబయలు ముంచంగిపుట్ట మండలాలు మారుమూల గిరిజనులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు పెదబయలు మరియు ముంచంగిపుట్ట మండలాలకు సంబంధించినటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రోడకోట కానివ్వండి, కుమడ కానివ్వండి, బూసుపుట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా, అదేవిధంగా జామిగూడ గిన్నెలకోట, ఈ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మనకు ఎవరెవరికైతే ఏ రకమైనటువంటి డిసీజ్తో ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడేటువంటి జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఈ మెగా మెడికల్ క్యాంప్ కనుక వచ్చి వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళందరూ కూడా ఫర్దర్గా ఏమైనా ఒకవేళ సర్జరీస్ కానీ ఏమైనా కావాలన్నా కానీ మరి రిఫర్ చేసి మరి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి మరి చాలా ఇంటీరియర్ గ్రామ పంచాయతీల్లో విలేజెస్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది మనకు ఏర్పాటు చేసుకున్నాము. దానికి సంబంధించి ఇవాళ నేను మండల సుబ్రహ్మణ్య అధికారి, ఏపీఎం ఐటీఎఫ్ గారు, అదేవిధంగా తహసీల్దార్ పాడేరు వారు, మా సిబ్బందితో నేను ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించి మరి మనకు 31వ తారీఖున జరిగేటువంటి మెగా మెడికల్ క్యాంప్ సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వర్షం ఒకవేళ ఉన్నప్పటికీ కూడాను జనాలందరినీ కూడాను తరలించడానికంటే ప్రత్యేకంగా మరి బూసుపుట్టు సంత ఆ రోజు జరుగుతూ ఉంది మనకు. ఆ రోజు అక్కడ వరకు మేము వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు తమలం ఇలా మనకు గిన్నెలకోటకు సంబంధించినటువంటి గ్రామ ప్రజల పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా తరలించడానికి తమలం దగ్గర ఇంకా అవసరమైతే ఇంకా అంతకన్నా ముందు కొంత పోయి అక్కడ కూడా వెహికల్స్ అరేంజ్ చేసి అక్కడ నుంచి మెగా మెడికల్ క్యాంప్ వరకు కూడాను ప్రజలందరినీ కూడా తరలించడానికి కూడాను ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసి మనం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా 50 మంది ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.